అందరికి అందరూ ఎక్కడో చేతులు పెట్టుకున్నారు, రేపు ఇంకా మొత్తానికి వదిలేసుకుంటారు సార్. ఎందుకు మన రాష్ట్రం అంత కాదు, ఇంకా చంద్రబాబు నాయుడు చేతులు పెట్టేస్తారు సార్ రేపు నుంచి. అందుకే ఈ రోజు అన్న మేము సంధించి ఆయనకి కనీస ద్రౌపది ముర్ము గారి ద్వారా బ్యాలెట్ పేపర్లో ఓట్లు వేయించాలని ఆవిడ కోరితే, ఆవిడ నిన్న తెస్తే ద్రౌపది గారి ముర్ముకి ఈ వీడియో వెళ్తే మళ్ళీ బ్యాలెట్ వల్ల బ్యాలెట్ పేపర్ ద్వారా పోటీ చేస్తే జగన్ ఖచ్చితంగా జగన్ గెలిస్తారు సార్. ఎందుకంటే మేమందరం కూడా మేము నేను నా బిడ్డలు నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం, మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్ని మేము లేకపోతే నేను నా బిడ్డలు కలిసి గోదాట్లో దూకి చచ్చిపోతామండి. నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చూడండి, నేను పోతే పోనీ నా ఫ్యామిలీ పోతే కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి, మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు, మా చావే చచ్చిపోయామనుకో, మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ యొక్క ధర్నా మొత్తం ప్రజలందరికి వెళ్ళాలి. ప్రజలందరికి వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు ఏమరు. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు. ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి. మా జగనన్న సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. 2024 మా జగన్ సీఎం అవ్వాలి, లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో దూకి చనిపోతాం.
మరీ మరీ హెచ్చరిస్తున్నాం మీడియా వారు, అందరూ స్పందించండి. జై జగన్, జై జై జగన్.